కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం దుబ్బూరు మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ కొత్త కొట్టాల వీధిలో మా నమ్మకునిపై జగనన్న జగననే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న మైదకూరు నియోజకవర్గం శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు ఎనంగరెడ్డి, తిరుపల్ రెడ్డి, సీఎం వైఎస్ జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏ విధంగా సహాయపడ్డాడో మరియు సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పరిచారో, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచాడని ప్రజలకు వివరించారు. మళ్లీ మనం జగనన్నను గెలిపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నల జయచంద్రరెడ్డి, జడ్పీటీసీ మేరవ కృష్ణయ్య, మండల కన్వీనర్ చిరాకి బాస, సచివాలయ కన్వీనర్ ఎరంగరెడ్డి, శంకర్ రెడ్డి, సర్పంచ్ చెండరాయుడు, ఉప సర్పంచ్ కొట్టే మురళి, సుబ్బు రామణయ్య నాయుడు, కొంపటి కాజాపేట్, మండల వైసీపీ నాయకులు, మైనారిటీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. గడప గడప కార్యక్రమానికి పోయినప్పుడు ప్రతి ఇంటిని టచ్ చేసే ప్రతి వ్యక్తి కూడా ఏదో రకమైన లబ్ధి ఖచ్చితంగా పొంది ఉన్నారు. వాళ్ళని అడిగినాం, ఏమో మాది జగనన్న ప్రభుత్వం ఎట్లుంది అని అడిగితే వాళ్ళు చెప్పారు, ఆయన మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు పథకాన్ని పెట్టింది లేదు, ఇటువంటి పథకాలు చేసింది లేదు. మహానుభావుడు వచ్చినప్పటి నుంచి మాకు దేవుడు, నేను వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా పేద పడి బలహీన వర్గాల ఉన్నతమైన వాళ్ళకి కావచ్చు, పేద పడి బలహీన వర్గాల వారికి అన్ని రకాల మమ్మల్ని అత్యున్నత దేశం తీసుకునేదానికి, మా జీవితాలు అభివృద్ధి చేయకపోవడానికి ఆయన ఎన్నో రకాల కృషి చేశాడు. జీవితంలో ఆయన్ను మరవలేము, ఆయనే మాకు ఆశీర్దీపము. అటువంటి వ్యక్తిని మేము జీవితంలో ఎటువంటి ఎప్పుడు చూడలేదన్నా, ఇటువంటి వ్యక్తిని పోగొట్టుకుంటే మాకు పురుగులు పడిపోతామని కూడా చెప్పారు కొంతమంది పల్లెల్లో తిరిగేటప్పుడు. కాబట్టి ఆ దాన్ని పట్టుకొని ఈ దినము మరి ఈరోజు డాక్టర్ వస్తున్నారు, హాస్పిటల్ ప్రబలంగా డెవలప్ చేశారు, హాస్పిటల్ చూసుకునే ప్రబలంగా అక్కడ ఇంత అరకు డాక్టర్లు కావాలి ఉండేవారు కాదు. ఈరోజు ప్రతి డాక్టర్లు ప్రతి పీసీ కూడా డాక్టర్లు కానీ మరి అదే కాకుండా పట్టణంలో ఒకే పీహెచ్సీ ఉన్నాయి, చిత్తగుట్టలో కూడా ఒక పీహెచ్సీ కానీ అది కూడా వారం రోజుల్లో ఓపెన్ చేస్తున్నారు. దానికి కూడా ఇద్దరు డాక్టర్ ఆల్రెడీ అపాయింట్మెంట్ జాయిన్ కూడా అయినా చేపట్టడంలో ఒకటి ఉన్నాయి, అది కూడా రెండవది పరిచయం మన స్కూల్ పరిచయం ఇంతవరకు పడిపోయే స్థితిలో బ్రహ్మాండంగా ప్రతి ఒక్క స్కూల్ అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్నాయి, మరి బెంచీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, అన్ని రకాల తగ్గింది. వీటిలో మా ఏ బాగున్నాయని చెప్పేసి మొత్తం ఇంకా చాలా రైతు కానీ ఎక్కడ రైతు భరోసా తప్పకుండా కానీ చూస్తున్నాం. అలాగే మళ్ళీ ఐదేళ్ళు ఇస్తున్నాం, అన్ని పథకాలు ఇస్తాం. అన్నింటికంటే పిచ్చి ఇంతవరకు ఈ 4 సంవత్సరాలనే ఈ 4 సంవత్సరాలనే డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో చేసిన మొత్తం 2 లక్షల కోట్ల రూపాయలు, 2 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఈనాడు ఇంకా మరి డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో డైరెక్ట్గా ప్రయోజనం అది ఇల్లు తిరుగుతున్నాం. ఈ యొక్క గడప గడపకు కార్యక్రమం జరుగుతున్నాం, ప్రజా మద్దతు కోసం తిరుగుతున్నాం. ఎందుకంటే ప్రతి కుటుంబానికి లబ్ధి చేయకండి. ఇంకొక వాళ్ళు తెలుగుదేశం వారిని కేవలం ఒక వర్గానికి ఒక పార్టీ వరకే చేశారు, కానీ ఇది ప్రతి ఒక్కరికి కూడా పార్టీ ఖచ్చితంగా చేస్తున్నారు. మరి ఈరోజు మేము అన్ని ఇవన్నీ కూడా చేస్తున్నాము. మేము ఎన్నికలకు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ప్రతి ఒక్కటి కూడా చెప్పినట్టు చేస్తున్నాం చేసామా లేదా అని మేము ఈరోజు ధైర్యంగా వాళ్ళ దగ్గర చెప్తున్నాం. ప్రతి తెలుగుదేశం కూడా ఒకటి అడుగుతున్నాం, 2014 ఎన్నికల చంద్రబాబు నాయుడు ఏమి చెప్పాడు, రికార్డు ఏమి మరి అది చెప్పినట్టు ఇది చేశాడు. విజయనగరం జిల్లా మే 3న భోగాపురం ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన, ఉత్తరాంధ్ర ప్రజల కల త్వరలో నెరవేరుస్తాం. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమానాశ్రయం భూములను పరిశీలించిన మంత్రి. భోగాపురం, విజయనగరం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మే 3న శంకుస్థాపన చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు మౌలిక వసతుల శాఖ మంత్రి
గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఈ విమానాశ్రయ నిర్మాణం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుందని పేర్కొన్నారు. ఈ ఎక్స్పీరియన్స్ ఏదో లేదు, మన సైట్ లోనే చేద్దాం సీఎం మీటింగ్ ఈ ప్రోగ్రామ్ మొత్తం ఇక్కడే చేద్దాం. ఇంకెందుకు మళ్ళీ ఎందుకంటే ఇక్కడ కట్టుకున్నాం చిన్న ఇష్యూ అని మా కార్ ఎక్కడికి వెళ్తారు సార్, మళ్ళీ వీళ్ళు ఎక్కడ మిస్ అవుతారు, ఎక్కడ ఎమ్మెల్యేస్ దానికి అనుగుణంగానే డెవలపర్స్ కూడా చేస్తారన్నటువంటి మాట ఇవ్వడం జరిగింది. అన్ని రకాలైనటువంటి ఫైనాన్షియల్ క్లోజర్స్ కానీ మిగిలినటువంటి అన్నీ కూడా పూర్తవడం జరిగింది. సో డెఫినెట్గా రేపు మే 3వ తారీఖు ఉత్తరాంధ్ర చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా తప్పకుండా అభివర్ణిస్తాం. దానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఈ ప్రాంత ప్రజల తాలూకా అందరి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం. అన్ని ఏది కూడా పబ్లిక్ ఏ రకమైనటువంటి ఇన్కన్వీనియన్స్ ఎవరైతే ఈ ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమానికి తోడ్పాటును అందించారో ఏ ఒక్కరికి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన గతంలో ఎన్నికల ముందు కూడా ఏ రకంగా పోరాటం చేశామో, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏ ఒక్క కుటుంబానికి ఏ ఒక్కరికి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. విద్యుత్ ఛార్జీల పెంపునకు రైతుల మోటార్లకు మీటర్లు అమర్చడాన్ని నిరసిస్తూ తేదీపే పోలవరం మండల అధ్యక్షులు బొడ్డుకృష్ణ ఆంగర్యంలో తేదీపే శ్రేణులు పోలవరం సబ్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సబ్ స్టేషన్ లో అసిస్టెంట్ ఇంజనీర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు బొడ్డుకృష్ణ మాట్లాడుతూ ఈ ప్రభుత్వ కరెంటు ఛార్జీలు అడ్డుకోలుగా పెంచడంతో సామాన్య ప్రజల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. రైతుల పొలాలకు వినియోగించే విద్యుత్ కు మీటర్లు బిగించడం దారుణమని, గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే విద్యుత్ మీటర్లు రైతులను మరింత అప్పుల్లోకి ముంచుతాదని, మీటర్లు బిగించడం రైతుల మెడలకు వృత్తాలు బిగించడమే అని అన్నారు. ఇది రైతులపై కక్ష సాధించే ప్రభుత్వం అని, రైతు కన్నీరు మన రాష్ట్రానికి మంచిది కాదని హితవు పలికారు. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రైతుల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు పోతుల శ్రీనివాసరావు, మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ మంగిన కొండ, ఎస్ఎస్ఎల్ నాయకులు పిల్లి నాగరాజు, కుంచే దొరబాబు, కుంజం సుభాషిణి, పాపలు గణపతి రత్తయ్య, పాదం ప్రసాద్, పత్తివాడ శ్రీను, ఎట్ల వినోద్ తదితరులు పాల్గొన్నారు. పోలవరం సబ్ స్టేషన్ దగ్గర తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ రైతులకి మీటర్లు, గృహ వాళ్ళకి విద్యుత్ ఛార్జీలు తరచు పెంచుకుంటూ రావటం, ఈ వైసీపీ ప్రభుత్వం 4.5 సంవత్సరాలు బట్టి ఇప్పుడు 11 సార్లు
విద్యుత్ ఛార్జీలు పెంచారు, రైతులకు మీటర్లు వేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో మీటర్లు వేసినట్టయితే రైతులందరిని కలుపుకొని ఉద్యోగానికైనా తెలుగుదేశం పార్టీ కూనుకొని ఉద్యమం చేస్తాను కూడా వెనకడే విధానం చేస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం వారు ఒకసారి ఆలోచించి ఆనాడు ఎన్టీ రామారావు గారు 20 రూపాయలు స్లాబ్ రేట్ పెట్టారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ కరెంట్ ఇచ్చాడు, అదే చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ కరెంట్ ఇచ్చాడు. మరి ఈవేళ మీటర్లు పెడతాం సమంజసమైన పని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఒక్కసారి పునరాలోచించుకొని వెనక్కి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే రోజుల్లో మీరు తరచుగా ముందుగా వెళ్ళినట్టయితే ప్రతి రైతుని, ప్రతి గృహ నిర్వహణ మహిళలను కానీ దానికి సంబంధ యజమానులందరినీ తీసుకొని ఇది పెద్ద ఉద్యమం కింద చేస్తాం. ఉత్తరిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరపు నుంచి హెచ్చరిస్తున్నాం. మరి ఒకసారి పునరాలోచించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వారికి కోరుకుంటున్నాం. కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం కెల్లంపూడి మండలం వేరవరంలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో జగన్నే మా భవిష్యత్తు అనే నినాదంతో ఎంపీపీ తోట రవి, జడ్పీటీసీ తోట గాంధీల ఆధ్వర్యంలో సచివాలయ కన్వీనర్లు గృహ సారథులతో కలిసి పర్యటించి లబ్ధిదారులకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వంలో వరుస సంక్షేమ పథకాలతో లక్షలాది మంది పేదలకు నేరుగా ప్రయోజనం కలిగించి వారి జీవితాలను ఆనందమయం చేస్తున్నామని అన్నారు. వేరవరం గ్రామంలో సుమారు 50 సంవత్సరాల నుండి జరగని అభివృద్ధి తమ ప్రభుత్వంలో జరుగుతుందని వివరించారు. ప్రతిపక్షాలు తమ ప్రభుత్వం పైన చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సీఎం జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజల నుండి వస్తున్న ఆతను చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఎమ్మెల్యే మండిపడ్డారు. జగంపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దోమల గంగాధర్, సొసైటీ చైర్మన్ చదలవాడ బాబి, వైఎస్ ఎంపీలు బొడ్డేటి గణపతి, పాటలశెట్టి కృష్ణమూర్తి, సర్పంచ్ అంబటి బుజ్జమ్మ, వైఎస్ఎస్సిపి నాయకులు తోట విష్ణుమూర్తి, తోట వేణుగోపాలరావు, బెలకుర్తి శివాజీ, సంగన వెంకటేశ్వరరావు, గరగ గోవింద్, అల్లు శివరామకృష్ణ, బండారు ప్రసాద్, రాపేటి ప్రసాద్, నంది బాలకృష్ణ, దాడి పెద్దబుజ్జి, అడబాల శ్రీను, సచివాలయ కన్వీనర్లు పేల సుబ్రహ్మణ్యం, సాన సిద్ధం, ఎల్లప్ప శివ తదితర వైఎస్ఎస్సిపి నాయకులు, కార్యకర్తలు, మండల అధికారులు పాల్గొన్నారు. అనేటువంటి నినాదంతో ఆ కుటుంబాలని దగ్గరికి చేర్చుకుని ఏ సమస్య లేకుండా పెన్షన్ విధానం అవనివ్వండి, నవరత్న పథకాల్లో ఉన్నటువంటి అన్ని రకాలుగాను ఉన్నటువంటి ఆ స్కీమ్స్ అవనివ్వండి, అన్ని ఫలాలు కూడా చేరువయ్యే విధంగా ఈ గృహసారథుల్ని, వాలంటీర్ని, అదేవిధంగా మా పార్టీకి సంబంధించినటువంటి కేడర్ని కూడా అందరికీ అందుబాటులో ఉంచేలాగా ఆ ప్రభుత్వం యొక్క పథకాలని చర్యలు తీసుకోవడంతో పాటు ఈవేళ మన కిల్లంపూడి మండలం వీరవరం గ్రామంలో అన్నా సరే, ఇప్పుడు సీనియర్ నాయకులుగా చెప్తా ఉన్నాను, ఏ ప్రభుత్వం అన్నా సరే పార్టీ నుంచి పుట్టుకొచ్చిందే. పార్టీ అనేటువంటిది, ప్రభుత్వం అనేటువంటిది సమాంతరంగా ప్రయాణం చేయాలా. అట్ ది సేమ్ టైం ఏంటంటే మా పార్టీని మేము పరిరక్షించుకొని మా కేడర్ని మేము బలోపేతం చేసుకున్నప్పుడే రేపు పొద్దున్న ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిపాదన కాదు, మాకు మీరు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏముందో మేము పార్టీ పరంగా పోటీ చేసాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మేము చేయాల్సినటువంటి ఆ కార్యక్రమం ఏంటి, ప్రజలకు అందరికీ కూడా మంచి చేస్తున్నామా లేదా అనేటువంటిది ప్రజలు గమనిస్తూ ఉంటారు. మేము చేసే కార్యక్రమం అదే, ఒక కిట్టుబాటుకుని తయారవుతున్నాను నేనే. ఇందులో అన్ని రకాలుగాను కూడా ఏమైతే మనం చేసాం, గతంలో ఏ రకమైనటువంటి మేము వాగ్దానం చేసాం, ఎంతవరకు మేము వాటిని భర్తీ చేసాం, పూర్తి చేసాం, భవిష్యత్తులో ఇంకా దీన్ని మెరుగ్గా మేము ఇచ్చే రేపన్న రోజున ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు గ్రౌండ్ని డెవలప్ చేసుకోవడం, ఇక్కడ సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలని 200 సుమారుగా 5.5 ఎకరాలని ఇక్కడ సామాన్య ప్రజానికైనా అందుబాటులో తీసుకురావడం జరిగింది.
ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేయాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ గ్రామం ఇప్పుడు పర్యటించి వారి యొక్క ఏమన్నా పర్సనల్గా హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పర్సనల్గా ఉండేటువంటి సమస్యలను కూడా పరిష్కరించడానికి గడప గడపకి తిరుగుతూ ఉన్నాం. ఈ గడప గడపకి తిరిగినటువంటి కార్యక్రమాల్లో ఈ వీరవరానికి సుమారుగా స్వాతంత్రం రాకముందు నుంచి ఒక చరిత్ర ఉంది. ఇప్పటి వరకు అవనటువంటి ఆ డెవలప్మెంట్ అభివృద్ధి ఏమైతే ఉందో చాలామంది నాయకులు ఇక్కడ రాజకీయం చేయడం జరిగింది, కానీ మరి ఎంత చేతనం రావలేదు. ఇక్కడ మా ఎంపీపీ గారు స్వగ్రామం ఇది, అదేవిధంగా మా జడ్పీటీసీ గారు కూడా స్వగ్రామం, ఇద్దరిని కూడా ఇక్కడి నుంచే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చరిత్ర ఉన్నటువంటి ఊరు కాబట్టి ఇక్కడి నుంచే జడ్పీటీసీని ఎంపీపీని సెలెక్ట్ చేసుకున్నారు. కిన్నపూడి మండలం సంబంధించిన ప్రజలు వీరి ఆధ్వర్యంలో గత 50 సంవత్సరాల నుంచి జరగనటువంటి అభివృద్ధి ఈవేళ వీరవరం జరిగిందని చెప్పేసి నేను ఘంటాపథంగా చెప్తా ఉన్నాను. వాళ్ళందరికీ మొత్తం అందరూ కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ మండలమే కాకుండా ఈ ఊరు ఈ గ్రామమే కాకుండా నియోజకవర్గం అంతా కూడా భవిష్యత్తులో కూడా ఇక్కడి నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బండారు సత్యనందారావు ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బండారు సంజీవ్, కొత్తపేట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాలం 29 రూపాయలు బిల్లు వచ్చింది. అంటే ఫస్ట్ 30 యూనిట్ల వరకు ఎంత రూపాయి 90 పైసలు, 30 నుంచి మళ్ళీ 75 యూనిట్ల వరకు ఎంత పడుతుందంటే అంటే 429 రూపాయలు అయింది 167 యూనిట్లకి. అదనపు ఛార్జీలు 133 రూపాయలు, మొత్తం 562 రూపాయలు కట్టుకున్నారు. ఒక సామాన్యుడు అయిన గృహ వినియోగదారుడి యొక్క బిల్లు ఇది. పోతా ఉంది అని అన్నాడు, పెంచుకుంటూ పోతానన్నాడు, అదే విధంగా చేస్తూ ఉన్నాడు. ఒక పక్క దోపిడీ, ఈ 36,000 కోట్ల రూపాయలు కూడా దోచుకోవడానికి ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు పేరుతో తన యొక్క బినామీ కంపెనీలు షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్, మరోపక్క ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో కూడా షిరిడీ సాయి ఎలక్ట్రికల్ని అడ్డం పెట్టుకుని ట్రాన్స్ఫార్మర్ 61,000 రూపాయలకు వస్తూ ఉంటే ఆ ట్రాన్స్ఫారాన్ని ఈనాడు 130,000 రూపాయలకి ట్రాన్స్ఫారం కొనుగోలు చేస్తూ ఉందంటే దోపిడీ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట, మండపేట పట్టణంలోని బీజేపీ ఆవిర్భావ సామాజిక న్యాయ వారోత్సవాల సందర్భంగా ఈ రోజున రావులపేట రామలయ గుడి వద్ద కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులకు సన్మానం. రైతులు బాగుంటే దేశం బాగుంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్యదర్శి బండారు సూరిబాబు మాట్లాడుతూ దేశానికి రైతే వెన్నెముక అని, అటువంటి రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, సేంద్రీయ వ్యవసాయం మరియు చిరుధాన్యాల సాగుపై రైతులకు అవగాహన కల్పించి సేంద్రీయ వ్యవసాయంపై ఆసక్తి పెంచుకునేలా కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు మద్దుల సుబ్బారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు గొడవర్తి రామచంద్రరావు, చౌదరి జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి బండారు సూరిబాబు, కిసాన్ మోర్చా సభ్యులు రాహూరి బాబురావు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. రూపంలో గాని సకాలంలో వాళ్ళకి డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో గాని ఇంకా కష్టకాలంలో ఇన్సూరెన్స్ అనేది పెట్టి తక్కువ వడ్డీకి, అతి తక్కువ వడ్డీకి రైతుకి 3 లక్షల రూపాయలు బ్యాంక్ నుంచి డైరెక్ట్గా ఇమ్మని కూడా ఒక ఆదేశాలు జారీ చేసుకున్నారు. అటువంటి భారతీయ జనతా పార్టీని ఈ రైతులు అన్నం పెడుతున్నటువంటి మహానుభావులు ఎందరో ఆలోచించి ఈ యొక్క ఆంధ్రాలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎందుకంటే 300కి అది నాణ్యత పరిణామం లేదని చెప్పేసి, నింపు ఉందని చెప్పేసి, 500 తాళు ఉందని చెప్పేసి ఈవేళ కటింగ్ పేర్లతో 200, 300 తగ్గించుకుని ఈవేళ అగమ్యగోచరంగా తక్కువ రేటుకు అమ్ముకునే దుస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ అలాగే ఏఎంసీ 2% చొప్పున వసూలు చేస్తే 1,000 కోట్ల 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఆ డబ్బంతా కూడా దుర్వినియోగం అయిపోతుంది. ఈ రైతుకి ఈవేళ ధాన్యం వస్తుందంటే అది మిషన్ కటింగ్ ఉంటే దానికి టార్పాలిన్స్ ఇవ్వాలి, అలాగే దాని తగ్గ మిషన్లు అవి ఇవ్వాలి, అవి కూడా ఇవ్వట్లేదు. అలాగే ట్రాక్టర్ మీద సబ్సిడీలు ఈవేళ నరేంద్ర మోడీ గారు ఇస్తున్నాడు, చిన్న ట్రాక్టర్ల మీద కూడా నరేంద్ర మోడీ గారు ఇస్తున్నాడు, ఇవన్నీ ఇవ్వట్లేదు. అలాగే రైతులకు ఈవేళ సబ్సిడీ మీద గొడవలు కట్టుకోవచ్చు, అది కూడా ఇవ్వట్లేదు. అనేక రకాలుగా ఈవేళ రైతులను ఇబ్బంది పెడుతున్నాడు. ఈ డబ్బులంతా కూడా అతను సొంత